అందరికీ నమస్కారము. ఈరోజు ఒత్తిడిని దూరం చేసే మూడు ప్రాణ ముద్రల గురించి మాట్లాడతారు. ముద్ర అంటే ఏంటి అంటే గనక, ముద్ర అంటే చేతులతోటి మనము ఇచ్చే ఒక జెస్చర్. ఇది మన మెడిటేషన్లో ఎక్కువగా వాడతాం ముద్రల్ని. మనకి మెడిటేషన్లో 100కు పైగా ముద్రలు ఉన్నాయి. వీటిలో మూడు మన యొక్క ఒత్తిడిని, డిప్రెషన్ని దూరం చేసే ముద్రల గురించే మాట్లాడదాం ఈరోజు. సో ఫస్ట్ది ఏంటంటే లోటస్ ముద్ర. లోటస్ ముద్ర ఎలా ఉంటుందంటే, ఇది మన యొక్క హృదయ చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. ఇట్స్ అ సింప్టమ్ ఆఫ్ ప్యూరిటీ, ఒక స్వచ్ఛతని సూచించే ఒక లోటస్ ముద్రగా చెప్పవచ్చు దీన్ని. సో లోటస్ ఏ విధంగా ఉంటుందండి, ఇప్పుడు మీరు ఒక సరస్సులో చూస్తే కనుక తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వు మనకి సూర్యుని చూస్తూ ఉంటుంది. దాని యొక్క కాడ మాత్రం కింద బురదలో బాగా గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. సో దీని అర్థం ఏంటి అంటే, మనం కూడా మన యొక్క రూట్స్ని చాలా చక్కగా గట్టిగా పాతుకొని మనం పైకి చక్కగా వికసిస్తూ సూర్యుని చూస్తే నవ్వుతున్నట్టుగా చాలా చక్కగా ఉండాలి. మన యొక్క జీవిత పరమార్థం ఇదే అని చెప్తుంది ఈ లోటస్ ముద్ర. లోటస్ ముద్ర వల్ల మనకి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక, ఇది మన యొక్క మైండ్ బాగా రిలాక్స్ చేస్తుంది, అలసటను దూరం చేస్తుంది, అండ్ మైండ్ కుదుటగా ఉంచుతుంది. అండ్ మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటే కనుక ఆ టెన్షన్స్కి ఒక యాంటీడోట్గా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా మనల్ని లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క నడవడికని కుదుటగా చక్కగా ఉంచుతుంది లోటస్ ముద్ర. లోటస్ ముద్ర ఏ విధంగా చేయాలి అంటే కనుక, ముందుగా ఈ హ్యాండ్స్ని, రెండు హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టి, సో ఈ చిటికెన్ వేళ్ళు అండ్ థంబ్ ఫింగరు, బటన్ వేలు, ఈ రెండు ఫింగర్స్ని ఈ విధంగా అంచి మిగిలిన ఫింగర్స్ అని ఓపెన్ చేస్తాం. ఇలా అంటే ఓపెన్ టు స్కై, లోటస్ అంటే ఇలాగే చూపిస్తాం కదా ఎప్పుడైనా మనం. సో అదేవిధంగా ఈ పొజిషన్ తీసుకుని హ్యాండ్స్ మొత్తం, ఫింగర్స్ మొత్తం పైకి చూస్తున్నట్టుగా ఇలా ఓపెన్గా ఉంటుందన్నమాట. ఈ లోటస్ ముద్రను పెట్టి మనం ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఒకసారి డీప్గా శ్వాసను తీసుకొని వదిలి, తర్వాత శ్వాస మీదే మన యొక్క కాన్సన్ట్రేషన్, మన యొక్క మనస్సుని లగ్నం చేసి ఒక 5 నిమిషాల పాటు ఈ ముద్రలో ఇలాగే ఉండాలి. ఒకసారి చూడండి. మనసులో ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ ఈ లోటస్ ముద్రని మీరు రోజు చేయవచ్చు. ఇక తర్వాత రెండవ ముద్ర మూర్తి ముద్ర. ఈ మూర్తి ముద్ర కూడా మన యొక్క ఒత్తిడిని, డిప్రెషన్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మెయిన్గా అడ్వాంటేజెస్ అంటే, మన మైండ్ రిలాక్స్ చేయడము, మరియు చాలా బిజీగా ఉండే ఉంటుంది చూడండి మైండ్, అలాంటి మైండ్కి యాంటిడోట్గా పనిచేస్తుంది. సో మూర్తి ముద్రను ఏం చేయాలంటే, మనం ముఖ్యంగా ఈ రెండు చేతుల్ని ఇలా తీసుకుని ఈ ఫింగర్స్ని లాక్ చేయాలి. ఈ ఫింగర్స్ని లాక్ చేసి చిటుకని వెళ్ళి కిందకి, భూమి కిందకి చూస్తున్నట్టుగా చూపించడం. ఈ విధంగా మనం పొజిషన్ తీసుకుంటే కనుక దీన్ని మనం మూర్తి ముద్ర అంటాము. ఈ మూర్తి ముద్ర కూడా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఈ మూర్తి ముద్ర ఎప్పుడు మనం చేసినా కానీ కళ్ళు మూసుకొని చక్కగా మైండ్ రిలాక్స్ అవుతూ మన యొక్క ఏకాగ్రత కేవలం శ్వాస మీదే ఉంచుకోవాలి. ఈ విధంగా ఇది మూర్తి ముద్ర. దీని తర్వాత ఇంక మూడవ ముద్ర జ్ఞానముద్ర. జ్ఞానముద్ర నేను ఆల్రెడీ ఏకాగ్రతకు సంబంధించి మూడు ముద్రలు చెప్పాను. ఆ మూడు ముద్రలు జ్ఞానముద్ర కూడా చెప్పాను. ఈ జ్ఞానముద్ర మనకి ఏకాగ్రతకి పనిచేస్తుంది, మరియు ఒత్తిడిని, డిప్రెషన్ని పటాపంచలు చేయడానికి కూడా ఈ జ్ఞానముద్ర చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మనం జ్ఞానముద్ర ఇక్కడ స్ట్రెస్ రిలీవర్గా కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే, మన యొక్క ఒత్తిడి అండ్ డిప్రెషనే కాకుండా మన యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను బాగా పెంచుతుంది, మరియు మంచి నిద్ర, సుఖ నిద్ర కావాలంటే కూడా జ్ఞానముద్ర బాగా ఉపయోగపడుతుంది. జ్ఞానముద్రకి ఏం చేస్తామంటే, మనం ముఖ్యంగా మన యొక్క చూపుడు వేలుని, బొటన వేలు రెండింటిని కలుపుతాం. ఇలా కలిపి మిగిలిన ఫింగర్స్ని స్ట్రైట్గా ఉంచుతాము. ఇది పొజిషన్. సో ఈ పొజిషన్ తీసుకొని మనము సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చుని మన ఒడిలో ఇలా చేతులు, రెండు చేతులు పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని మన శ్వాస మీదే మనము లగ్నం చేస్తూ దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయిపోవడమే.
ఇది జ్ఞానముద్ర. సో మనం ఈరోజు మొత్తం మూడు ముద్రల గురించి మాట్లాడుకున్నాము. ఒకటి లోటస్ ముద్ర, రెండవది మూర్తి ముద్ర, మూడవది జ్ఞానముద్ర. ఈ మూడు ముద్రలను ఎప్పుడు చేయాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిది. మార్నింగ్ లెగవగానే బ్రష్ చేసుకొని కాస్త ఇంటి పైన డాబా పైన కానీ తోటలో కానీ మంచి కూల్గా ఉన్న ప్లేస్లో కూర్చుని ఒక 5 నిమిషాలు ఒక్కొక్క ముద్ర చేయండి. మూడు ముద్రలు 5 నిమిషాలు అంటే 15 నిమిషాలు పడుతుంది. తర్వాత మీరు టైంని కొంచెం పెంచండి, ఒక వారం తర్వాత టైం పెంచండి, 10-10 నిమిషాలు చేయండి, అంటే హాఫ్ అన్ అవర్, అరగంటలో మూడు ముద్రలు అయిపోతాయి. సో ఈ విధంగా చేయండి. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక కొద్ది కాలం ఆగాలి, ఒక వారం 10 రోజులు ఆగి మీరు రిజల్ట్ గమనించండి. మీ మైండ్లో ఏదైనా చేంజెస్ వస్తున్నాయా, మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుందా? డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా చేస్తే కనుక. సో తర్వాత మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. 10 మందితో షేర్ చేసుకోండి. షేరింగ్ ఈజ్ కేరింగ్, మీకు అందరికి తెలుసు కదా. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఈ ఛానల్ దేవికా భట్నాగర్స్ తెలుగు ఛానల్ అని పెట్టిందే మన తెలుగు వాళ్ళ కోసం. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ఆదరించండి. నేను ఇంకా ఇలాంటి చాలా టాక్స్ చేయాలి అంటే మీ యొక్క మోటివేషన్, మీ యొక్క ఎంకరేజ్మెంట్ వలన మూలానే నేను ఇంకా వీడియోస్ చేయబోతున్నాను. సో ఎలాంటి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు రాయడం మర్చిపోకండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. సో మీ శ్రేయస్సును కోరుతూ మీ దేవికా భట్నాగర్, స్టే బ్లెస్డ్, గుడ్ లక్.